కరెంట్ కోతలు ఖరారయ్యాయి అనధికారిక కోతలతో జనానికి ఉక్కపోయిస్తున్న జగన్ సర్కార్ పరిశ్రమలకు అధికారికంగా పవర్ కట్స్ ప్రకటించింది ఈ నెల 8 నుంచి 22 వరకు ఈ పవర్ హాలిడే అమలు కానుంది అసలే మండు వేసవి అనధికారిక కరెంట్ కోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఏపీలో జనం కరెంటు తెచ్చే దారి లేక నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం చేతకాని జగన్ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది ఇప్పుడు అడ్డగోలు విద్యుత్ కోతలతో తిప్పలు పడుతున్న పరిశ్రమల నెత్తిన పిడుగు వేసింది పరిశ్రమలకు వారంలో ఒక రోజు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది దీంతో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పరిశ్రమలకు పవర్ హాలిడే అమల్లోకి వస్తున్నట్లు అవుతోంది శుక్రవారం నుంచే ఈ పవర్ హాలిడే అమల్లోకి వస్తుంది ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు వారాంతపు సెలవు దినంలో విద్యుత్ సరఫరా చేయడం లేదు ఇప్పుడు ఇంకో రోజు కరెంట్ ఇవ్వరు ఇక తప్పనిసరిగా నడిచి తీరాల్సిన ప్రాసెసింగ్ పరిశ్రమలు తమ సామర్థ్యంలో 50% మాత్రమే ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు అంటే సగం కరెంటునే వాడుకోవాలని తేల్చి చెప్పారు వాణిజ్య సంస్థలు సగం ఏసీలను మాత్రమే వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ ఆదేశించింది సాయంత్రం కాగానే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డుల లైట్లను కూడా ఆర్పేయాలని తూర్పు డిస్కమ్ సీఎండి సంతోష్ రావు ఆదేశించారు ఇక వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు వారంలో ఒక రోజు పరిశ్రమలకు కరెంటు కోత పెడుతూనే దీనిని పవర్ హాలిడేగా పరిగణించరాదని ఇంధన శాఖ చెబుతోంది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పతాక స్థాయికి చేరుకుంది 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల మేర లోటు ఉంటుందని ఇంధన శాఖ తెలిపింది విద్యుత్ డిమాండ్ సరఫరాపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ గురువారం విద్యుత్ సౌధలో సమీక్షించారు గ్రిడ్పై ప్రతికూల ప్రభావం చూపకుండా గృహాలకు విద్యుత్ సరఫరాను రోజుకు 4 గంటల వరకు నిలిపివేస్తున్నట్లుగా అధికారులు వివరించారు వేసవిలో ఎండల తీవ్రత కారణంగా గృహ విద్యుత్ వినియోగం 5%, వ్యవసాయ విద్యుత్ వినియోగం 15% పెరిగిందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు లభించడం లేనందువల్ల గృహ వినియోగానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలు చేయనున్నట్టు తిరుపతి ఎస్పీడీసీఎల్ సీఎండి హరనాథరావు ప్రకటించారు